హలో ఎవ్రీవన్, మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారని ఆశిస్తూ ఇవాళ వీడియో మొదలు పెట్టేద్దామా. ఇవాళ లేవటమే కొంచెం చిరాగ్గా లోగా ఫీల్ అవుతుండే అండి నేను. అందుకని నాకు చేతనైన కొన్ని పాజిటివ్ టిప్స్ నేను ఇవాళ నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను, అదే మీతో షేర్ చేస్తున్నాను. ఇవాళ వీడియో అదేనండి. లేవటమే కొంచెం ఇరిటేటింగ్గా చికాగ్గా లేచినప్పుడు నాకు తెలిసిన వే ఆఫ్ చేంజింగ్ మై మూడ్ అంటే కాసేపు సర్దుకున్నాను, ఇల్లంతా ఒక కొలిక్కి తెచ్చుకొని నీట్గా సర్దుకున్నాను అంటే కొంచెం బెటర్గా ఫీల్ అవుతాను. ఇది నాది ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ అండి. సో ఎప్పుడైనా నాకు కొంచెం చిరాగ్గా ఉంటే ఏదో ఒక షెల్ఫ్ తీసేసి సర్దేయటం మొదలు పెడతాను ఎవరితో మాట్లాడకుండా. సో ఇవాళ ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్ నా హాల్లోనే ఉంటుందండి. కొంచెం ఈ మధ్య ఏమైందంటే మా అమ్మాయి ఎగ్జామ్స్ నడుస్తూ ఉండి అన్నీ దాని మీదే పెట్టేసి వాచ్ దగ్గర నుంచి పర్స్ వరకు దాని స్కూల్ బ్యాగ్ కూడా ఒక్కొక్కసారి దాని మీద వదిలేస్తుంది. సో అలా ఆ ప్లేస్ మొత్తం గజిబిజి గందరగోళంగా ఉంది. అది చూసేసరికి నాకు ఇంకొంచెం చిరాగ్గా ఉంటుంది. సో ఇవాళ పొద్దున్నే లేచి అదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నీట్గా ఇక్కడ తారాదేవి ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకొని పక్కనే ఒక దీపం పెట్టి ఈ ప్లేస్ని బ్యూటిఫుల్గా చేసుకున్నానండి నాకు చేతనైనంత వరకు. దాని తర్వాత పూజ గదిలోకి వెళ్ళి కాసేపు దేవుడి దగ్గర కూర్చొని దీపారాజన చేస్తే ఎంత బ్యాడ్ మూడ్లో ఉన్నా ఒకలాంటి స్టెబిలిటీ వస్తుందండి. ఇది మన అందరం అబ్జర్వ్ చేసే ఉంటాము. సో నాకు ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్ వే. ఎప్పుడైనా చికాగ్గా ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు పూజ కూడా చేయబుద్ధి అయ్యదు, కానీ అట్లాంటి టైంలో కూడా బలవంతాన బాడీని తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టి దీపారాజన చేస్తే అప్పుడు వచ్చే పాజిటివ్ ఎనర్జీ మాత్రం నేను చెప్పలేనండి వర్డ్స్లో. ఒకలాంటి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. మనం బీయింగ్ ద లేడీ ఆఫ్ ద హౌస్ మన మూడ్ బ్యాడ్గా ఉంది, నెగిటివ్గా ఉంది అంటే అది అందరిలోనూ రిఫ్లెక్ట్ అవుతుందండి. మనం చికాక్గా ఉంటాము, మనం పిల్లల మీద అరుస్తాము, అది వెళ్ళి మన హస్బెండ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో మన మూడ్ బాగాలేదు అంటే ఇంట్లో ఎవరి మూడు సవ్యంగా ఉండదండి. సో యాజ్ ద లేడీ ఆఫ్ ద హౌస్ మనం ఏం చేయాలంటే మన మూడ్ని ఎంత చేతనైతే అంత పాజిటివ్గా ఉంచుకోవాలి. ఇల్లంతా పాజిటివ్గా ఉండటానికి మనం పిల్లర్ లాంటి వాళ్ళం అండి. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి, మనం పాజిటివ్గా ఉండాలి అంటే మనకి నచ్చిన పనులు ఓకే అవుట్ ఆఫ్ రొటీన్ అయినా కూడా మనం అప్పుడప్పుడు చేయాలి. సో ఇవాళ అట్లాంటి రోజు అండి నాకు. సో రోజు లేచి బ్రేక్ఫాస్ట్ చేసి వంటగదిలోకి వెళ్ళిపోయి వంటలు చేసి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ బాక్స్ ఇవే ఇది ఒక రొటీన్లో పడిపోయేసరికి ఏమవుతుందంటే ఆ రొటీన్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. సో యూ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ రొటీన్. ఇవాళ నేను అందుకని నాకు నచ్చే పనులు నా విగ్రహాలని కడుక్కోవటం, వాటిల్ని మెరిపించేసుకొని మళ్ళీ కొత్త ప్లేస్లో పెట్టుకోవటం, ఇల్లుని రీసెట్ చేసుకోవటం. ప్రతిసారి ఇల్లు అందంగా ఉండాలంటే ప్రతిసారి కొత్త కొత్త వస్తువులు కొనలేము కదండి. ఉన్న వాటిల్నే ఇవాళ ఇక్కడ పెట్టచ్చు, రేపు ఇంకొక ప్లేస్లో కొత్తగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కానీ అలా చేసేసరికి ఏంటంటే మనకి కొంచెం బ్రెయిన్కి కొంచెం బుర్ర పెడతాం అన్నమాట, లిటరలీ బ్రెయిన్కి కొంచెం పని పెడతాము. అది చేసేసరికి మన బ్రెయిన్ కూడా కొంచెం రిఫ్రెష్ అవుతుంది అని నాకు అనిపిస్తుందండి. సో నాకు విగ్రహాలన్నీ కడిగేసుకొని నీట్గా మళ్ళీ వాటిల్ని ఎవరి ప్లేసుల్లో వాటిల్ని పెట్టేసి విగ్రహాలని రీసెట్ చేసుకొని ఇట్లా ఉంటుందండి నా ప్రాసెస్. ఇలా చేసినప్పుడు కొంచెం హాయిగా అనిపిస్తుంది. అండ్ ప్రతిసారి కొందరికి హ్యాపీనెస్ బుక్స్ చదువుకోవటంలో ఉంటుంది, కొందరికి హ్యాపీనెస్ షాపింగ్ చేయటంలో ఉంటుంది, నాకు హ్యాపీనెస్ ఇల్లు సర్దుకోవటంలో ఉంటుంది. ఇది నవ్వాల్సిన విషయం, కామెంట్ చేయాల్సిన విషయం ఏం కాదు, కానీ నాకు ఇట్లా అనిపిస్తుంది. సో మా సెంటర్ టేబుల్ అదే కాఫీ టేబుల్ కొంచెం స్క్వేర్ షేప్లో ఉంటుందండి, ఇట్లా సాకెట్ లాగా ఉంటుంది. దీంట్లో నేను ఇందాక చూసారు కదా అవేమో పూజకి వాడిన గులాబీ పూలు అండి, అవి నేను పడేయను పూజకి వాడినవి. అవన్నీ అట్లాగా ఎయిర్ డ్రై చేస్తాను, చేసి వాటితో రోజ్ పౌడర్ చేస్తాను నేను. అది ఇంకొక వీడియోలో చూపెడతాను మీకు. ఇప్పటికైతే ఆ డెకరేషన్ తీసేసి ఇట్లా సెట్ చేసుకున్నానండి ఈ దీపము.
ఇదేమో క్రిస్టల్ టార్టాయిస్ అండి. ఇది చాలా వాస్తు ఫెంగ్షుయి ప్రకారం చాలా మంచిది ఇంట్లో పెట్టుకుంటే అన్నారు. సో నేను నాకెవరో గిఫ్ట్ ఇచ్చారు, సో నేను అట్లా పెట్టుకున్నాను. నేను ఇక్కడ నా హ్యాపీనెస్ వెతుక్కుంటుంటే మా అమ్మాయి తను నిన్నటి నుంచి తన పెయింటింగ్కి ఏదో కలర్ కోసం ట్రై చేస్తుందండి. దానికి ఒక స్పెసిఫిక్ కలర్ కావాలి. అది నిన్నంతా ట్రై చేసి షీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్, అది రాలేదు, ఆ కలర్ రాలేదు అని. ఇవాళ మార్నింగ్ లేవటమే చూసారా, మళ్ళీ వెళ్ళిపోయి తన రూమ్లో ఆ కలర్ వచ్చేంత వరకు కుస్తీ పడి, ఆ కలర్ వచ్చినాక క్యాన్వాస్కి ఆ కలర్ వేసి అప్పుడు లేచి వెళ్ళిందండి ఫ్రెషన్ అప్ అవ్వడానికి. నేను ఇప్పుడే పంపించాను, స్నానం చేసిరా, బ్రేక్ఫాస్ట్ పెడతాను అనేసి. పిల్లలకి ఆ పట్టుదల ఉంటుంది చూడండి, వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి ఒకటి అనుకుంటారు అది రావాల్సిందే. ఈ టింటినేమో లాస్ట్ ఇయర్ మొన్న వింటర్లో వెకేషన్లో తను పెన్సిల్స్తో చేసిందండి. ఇంకా అంతా పనులు అయిపోయినాయి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ అయిపోయినాయి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇవాళ నుంచి మా అమ్మాయికి హాలిడేస్ అండి. సో పిల్లలు ఉంటే కొంచెం చిందరవందరగానే ఉంటుంది కదా ఇల్లు. సో నేను ఇంక ఇవన్నీ హాల్ కూడా నీట్గా సెట్ చేసేసుకుంటే, కిచెన్లో పని అయిపోయింది, ఇటు వచ్చి హాల్లో కాసేపు ఇదంతా నీట్గా సెట్ చేసుకొని ఓ హాఫ్ అన్ అవర్ నా బుక్ నేను చదువుకున్నాను అనుకోండి, నాకు చాలు. దట్ గివ్స్ మీ అ పాజిటివ్ వైబ్రేషన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీకు ఎప్పుడైనా చాలా నెగిటివ్ థాట్స్, నెగిటివిటీ ఉంది అనిపిస్తుంది మీ సరౌండింగ్స్లో అంటే, మీరు ఒక స్పూన్ కళ్ళుప్పు బకెట్లో వేసుకొని ఇల్లు తుడిచే నీళ్ళలో ఒక స్పూన్ కళ్ళుప్పు వేసి తుడిపించండి. అది ఎవ్రీ వీక్ రిలీజియస్లీ ఫాలో అవ్వండి. నేను ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ చేస్తానండి. పాస్ట్ 1 వీక్ 2 వీక్స్ నుంచి నాకు చెప్పాను కదా డెంటల్ ట్రీట్మెంట్ ఇవన్నీ నడుస్తూ ఉంది, చాలా హెక్టిక్ అయిపోయింది, అన్నీ మర్చిపోయాను నేను. సో నేను మళ్ళీ అది స్టార్ట్ చేయదలుచుకున్నాను. మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే కొంచెం నెగిటివ్గా ఉంది అని కళ్ళుప్పుతో స్నానం చేయండి, అండ్ కళ్ళుప్పుని కొంచెం బకెట్లో వేసి ఇళ్ళంతా తుడిపించవచ్చు. నేను కాసేపు ఈ బుక్ చదువుకుంటే నాకు చాలా రిఫ్రెషింగ్ ఉంటుందండి. నా ఫేవరెట్ ఆథర్ బుక్ ఏదో ఒకటి. హాఫ్ అన్ అవర్ మనకి గంటలు గంటలు కూర్చొని బుక్స్ చదివే అంత టైం అయితే లేదండి పిల్లలతో, కానీ అట్లీస్ట్ నేనైతే 1 అవర్ అట్లీస్ట్ చదవటానికి బుక్ ట్రై చేస్తూ ఉంటాను. సో ఈ బుక్ అయితే ఫినిష్ అయిపోవద్దు, ఇప్పుడప్పుడే అవ్వదు బుక్ ఫినిష్ అవ్వదు, కానీ నేను చదువుకునే టైం అయిపోయింది. సో ఇదండి ఇవాళ వీడియో. ఇంక ఇప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళి లంచ్ ఇవన్నీ చేసుకోవాలి కదండి, అదండి. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.